జూలై 14వ తేదీ గురువారం పాడ్యమి ఉత్తరాషాఢ నక్షత్రం. పాడ్యమి వచ్చిందండి, గురు పౌర్ణమి మరుసటి రోజు పాడ్యమిగా భావిస్తారు. మరి ఉత్తరాషాఢ నక్షత్రం, గోశాలలు చాలా ఉన్నాయండి, గోసేవ చేసుకోవాలి. గోవు సర్వదేవాత్మక స్వరూపంగా భావిస్తారు, గోసేవ చాలా మంచిది. గోశాలలు దర్శించడం అనేది అదృష్టంలో ఒక భాగంగా చెప్పచ్చు. గోశాల దర్శించండి, ఆకుకూరలు సమర్పించండి. ముఖ్యంగా తోటకూర గనక మనం సమర్పిస్తే, మనకి చక్కగా బుధగ్రహ దోష నివారణ అవుతుంది. బుధగ్రహ దోషాలు పోవాలి అంటే కనుక తోటకూరని మనం సమర్పించాలి. అంతేకాకుండా గోసేవ చాలా ప్రధానమైనది. సర్వదోషాలు పోవాలి అంటే గనక గోవుని స్మరించాలి. అందుకనే గృహప్రవేశంలో కూడా మీరు గమనించారో లేదో, ముందుగా గోవుని తీసుకువెళ్తారు, గోపంచకం చల్లుతారు. ఎంత అపార్ట్మెంట్లు అయినా సరే, లేగదూడనైనా సరే, కపిల గోవునైతే చిన్నదైనా సరే జాగ్రత్తగా తీసుకువెళ్లి ఇల్లంతా తిప్పుతారు. అక్కడ టైల్స్ ఉన్నా సరే జాగ్రత్తగా తిప్పి అది పడకుండా తీసుకువచ్చి దాని మెడలో చక్కగా బియ్యం కడతారు. ఎందుకంటే అన్నదానం చేసిన ఫలితం కలగటానికి గోవుకు తీసుకొచ్చిన వాళ్ళకి దక్షిణ సమర్పిస్తారు. అక్కడ గనక గోపంచకం గనక పేడ కనుక ఆ గోమూత్రం గనక అది విసర్జిస్తే గోవు అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఇంట్లో అలా చేయటం అనేది చాలా సర్వశ్రేష్టంగా చూస్తారు. మనం మామూలుగానే ఉదయాన్నే ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు, మన ఇంటికి గోవు వచ్చినప్పుడు అన్నం బియ్యం పెడతారు. ఎందుకంటే గోవు వచ్చింది, గోమహాలక్ష్మిగా పూజించే సాంప్రదాయం మంది. గోవును మహాలక్ష్మిగా పూజిస్తారు. గోవు ముఖానికన్నా వెనుక వైపు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గోవు కింద నుంచి కూడా వెళ్తారు, గోవు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణాలు చేస్తారు. గోవు కింద నుంచి వెళ్తే సర్వ పాపాలు తొలుగుతాయి, రౌరవాది నరకాల నుంచి కాపాడబడతాడు అంటారు. ఈ విధంగా గోవు ప్రాధాన్యత ఉంది. గోవును పూజించే వాళ్లంతా అదృష్టం కలిగిన వాళ్లు. అదృష్టం ఉంటేనే గోవును పూజించగలరు, ఎన్నో జన్మల భాగ్యం ఉంటేనే గోసేవ చేసుకోగలరు. గోవుకి ఆహారం పెట్టాలి అన్నా, గోసేవ చేసుకోవాలన్నా, నీ పాపాలు తొలగిపోవటానికి ఒక మార్గం అయితేనే గోసేవ చేసుకోగలవు. కావున గోవు సర్వ దేవాత్మక స్వరూపం కావున మరి గోసేవ అందరూ చేసుకుంటాను ఆశిస్తూ